जय श्री राम। हिंदूवाहिनी జగిత్యాల नगर शाखलो उन्ना गत ఈ నెల రోజుల నుంచి వీరాలాల్ किशन लावण्य रूपेश మరియు నిన్నకమున్న 20 తారీఖున హర్ష ఇట్లా हिंदू धार्मिक సంస్థల్లో పనిచేస్తూ కేవలం దేశ రక్షణ ధర్మ రక్షణలో ముందుండి దేశం కోసం సైనికులు ఎట్లయితే పోరాడతారో బార్డర్లలో అదే విధంగా ధర్మ రక్షణ కోసం ఈ భారతదేశం ధర్మాన్ని చాటేటువంటి దేశం కాబట్టి ప్రపంచానికి మార్గదర్శన దేశం కాబట్టి ధర్మము ఈ దేశంలో ఉండాలని చెప్పేసి ధర్మ ప్రచారంలో ఉన్నటువంటి దేశభక్తులను ధర్మభక్తులను పొట్టన పెట్టుకున్నటువంటి జిహాదీలు ఎవరైతే ఉన్నారో ఈరోజు భారతదేశంలో ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు చేస్తున్నారు కదా దొంగచాటున మీ అందరికీ కూడా మేము మీ భాషలనే సమాధానం చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నాం। మీ భాషలంటే మీకు తెలుసు కదా మీ భాషలనే సమాధానం చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నాం। దేశంలో ఇలాంటి వాళ్ళను ఒకటి ఫస్ట్ చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు కర్ణాటకలో అదేవిధంగా వాళ్ళను దొరకబట్టి వాళ్ళను శిక్షించే దిశలో ఉన్నారు। కానీ వాళ్ళకు మరణ శిక్ష విధించాలి, లేదంటే మేమే వాళ్ళకు వాళ్ళ భాషలో సమాధానం చెప్తాం। ప్రతి వాడలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్రంలో కూడా హిందూ శక్తి ఉపెత్తున లేచింది। హిందూ ధర్మంని రక్షించడానికి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచిన హిందూ ధర్మ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం లెక్క చేయమని గుర్తుపెట్టుకోండి। నిజంగా హిందూవాహిని కార్యకర్తలు ముందుండి పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మన సైనికులు లాంటి మన ధర్మరక్షకులకు నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు జగిత్యాల హిందూవాహిని నగర శాఖ ఆధ్వర్యంలో నిన్న ఏదైతే కర్ణాటక రాష్ట్రం లోపల శివమొగ్గ ప్రాంతంలో మన బజరంగ్ దళ్ పూర్తి స్థాయి దేశీలక కార్యకర్త అనేటువంటి హర్షగారి మన హత్య ఏదైతే జియాది మొబైల్ చేసిందో దాన్ని ఇవాళ నిరసిస్తూ ఖండిస్తూ ఎక్కడికక్కడ ప్రదర్శన చేయాలని చెప్పేసి అన్ని ధార్మిక సంస్థల నుంచి శిక్షణ మేరకు ఇవాళ ఈరోజు నిరసన నివాళి కొవ్వొత్తులతో నివాళి కార్యక్రమము స్థానిక గడియారం దగ్గర నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా మేము ఒక్కటే కోరుతున్నాం, ఇటువంటి ఎన్ని హత్యలు చేసినా కానీ ఇంకా హత్యలకు ప్రాణార్పణకు సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు వందల వేల లక్షల సంఖ్యలో ఉన్నారు। దయచేసి మా ఓపికను పరీక్షించొద్దు, దయచేసి ఇప్పటికైనా మా ఓపికను మా మంచితనాన్ని తిరుగుతనంగా జగనంతనంగా తీసుకోవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ